కాంగ్రెస్ లో అంతర్గత పంచాయతీలు టీ కప్పులో తుపాను వంటివన్నారు ఆ పార్టీ నేత కొండ సురేఖ పదవులు ఇవ్వాలని అధిష్టానాన్ని అడిగారన్న సురేఖ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ లోనే కార్యకర్తగా కొనసాగుతానని చెప్పారు రేవంత్ రెడ్డి పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇస్తుందని అంటున్న కొండ సురేఖతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ మాజీ మంత్రి కొండ సురేఖ ఉన్నారు సురేఖ గారు మీ కోరుకున్న పదవులు వస్తాయని భావిస్తున్నారా ఏఐసీసీ సెక్రటరీ కావాలన్నారు జనరల్ పిఎస్సీ లో మెంబర్ కావాలన్నారు నాకు కోరుకున్న పదవులు రావాలని ఖచ్చితంగా నేను డిమాండ్ చేయలేదండి నేను అనుకున్న పదవి రాలేదు అంటే నా సాయికి తగ్గ పదవి రాలేదని మాత్రమే నేను అన్నాను రాకున్న పర్వాలేదు అనే మాట చెప్పాను యాస్ ఎ కార్యకర్తగా కొనసాగుతానని చెప్పాను పిసిసి ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్లాను దిగ్విజయ్ సింగ్ గారి దృష్టికి తీసుకెళ్లారు వారు ఇచ్చినా పర్వాలేదు దానికి న్యాయం చేస్తాను ఇవ్వకపోయినా పర్వాలేదు పార్టీకి పని చేస్తాను అంటే మీరు ప్రధానంగా రెండు సీట్ల కోసం పంచాయతీ ఉన్నట్టుంది కదా పంచాయతీ ఏం లేదండి ఎప్పుడు కూడా పంచాయతీ లేదు అడుగుతున్నాము చివరి వరకు మనం ప్రయత్నం చేయాలి ఇస్తే నించుంటాం లేకపోతే ఒక్క సీటుకు పరిమితం అయితే అదే వరంగల్ లిస్టుకు పరిమితం అయితే వీళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ ప్రారంభించి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు వీళ్ళ నుంచి నేర్చుకోవాలందా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి అంటే పిఎస్సీ లో అవకాశం ఇవ్వడానికి మాజీ సిఎల్పి లీడర్లు కావచ్చు ఆ స్థాయి ఉన్నోళ్ళకే ఇచ్చాము అనేది ఏఐసీసీ సెక్రటరీలు చెప్తున్నారు మీరేమంటారు అందులో నాకంటే జూనియర్లు కూడా ఉన్నారు మీరు ఒకసారి లిస్ట్ చూస్తే తెలుస్తుంది అందులో ఉన్నారు కాబట్టి నేను అడిగాను లేకపోతే నేను అడిగేదాన్ని కాదు తెలంగాణ కాంగ్రెస్ లో కాంగ్రెస్ ఇప్పుడు రెండుగా చీలిపోయింది అనుకుంటారా చీలదండి ఇప్పుడు కాంగ్రెస్ అది టీ కప్పులో తుఫాన్ లాంటిది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కూడా అంతర్గతంగా నడుస్తూనే ఉంటాయి అది ఒక మాట పై నుంచి హైకమాండ్ నుంచి ఒక మాట వచ్చింది ఇప్పుడు మీరు చెప్పే అంతర్గతంగా పంచాయతీ కానీ మొన్న సీనియర్లంతా బయటికి వచ్చేసి ఒరిజినల్ కాంగ్రెస్ మాది వలసవాదులు వాళ్ళు అని చెప్పారు అదే అంతర్గత పంచాయతీలే బయటికి వస్తాయి వచ్చిన తర్వాత మళ్ళీ లోపల అంతర్గతంగా వాటికి సమీక్షలు జరుగుతాయి తర్వాత కాంప్రమైజ్ అయిపోతాయి దిగ్విజయ్ సింగ్ పర్యటన తర్వాత కూడా అవి బయటకు వచ్చాయి నిన్న మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఏఐసీసీ అనుమతి లేదు అసలు హాస్య జోడో అభియాన్ బ్లాక్ల వారీగా చేయాలి దానికి ఈ రోజు జరిగే సమావేశానికి మాకు సమాచారం లేదు ఇలాంటి కామెంట్స్ వచ్చాయి కదా ఏదొచ్చినా కూడా ఈ రోజు కార్యక్రమం నడుస్తుందండి ఎవరు వచ్చినా రాకపోయినా ఈ రోజు యాజ్ ఇట్ ఈస్ గా కార్యక్రమం కొనసాగుతా ఉంది రేపు కూడా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర పెట్టినప్పుడు ఆషామాషికే కాదండి గతంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా కొంత దూరం వెళ్లే వరకు కూడా రాజశేఖర రెడ్డి గారికి పర్మిషన్ రాలేదండి ఆ తర్వాత ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఆటోమేటిక్ గా ఏఐసీసీ వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు ఇదే పద్ధతిలో ఆయన ఒకవేళ 2 నెలలు పర్మిషన్ ఇచ్చినా కూడా 2 నెలల లోపల ప్రజాస్పందన చూస్తే ఆటోమేటిక్ గా హైకమాండ్ మళ్ళీ 3 నెలలు పొడిగించే అవకాశం ఉంటుంది కాబట్టి అది పెద్ద ఇష్యూ అని నేను అనుకోను థాంక్యూ వెరీ మచ్ మొత్తానికి సీనియర్లంతా మళ్ళీ ఏకమవుతారు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర సమయంలో కూడా ఇలాంటి ఏకాభిప్రాయం లేని సమయంలోనే పాదయాత్ర మొదలు పెట్టారు ఆ తర్వాత స్పందనను చూసి అనుమతించారు హైకమాండ్ అని చెప్తున్నారు కాంగ్రెస్ లో ఇవన్నీ సర్వసాధారణం అనేటువంటి అభిప్రాయాన్ని కొండ సురేఖ వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్ గౌడ్ తో చారి ఎన్టీవీ బోయిన్పల్లి నుంచి వీళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ ప్రారంభించి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు వీళ్ళ నుంచి నేర్చుకోవాలందా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి